ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు నిరసన తెలిపారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం పదవి విరమణ అనంతరం టీచర్లకు 2 లక్షల రూపాయలు, ఆయాలకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మండల తహసీల్దారుకు అందజేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 దాకా 24 రోజుల నిరవధిక సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం మాకు మీరు కోరుకున్నట్లుగా మీకు పిఎస్ఐ సదుపాయం కల్పిస్తాం, గ్రాడ్యుటీ ఇస్తాము, టీచర్కు 5 లక్షల రూపాయలు ఆయాలకని చెప్పి ప్రధాన డిమాండ్గా పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదని టీచర్కి 2 లక్షలు, ఆయాకు 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాంటప్పుడు మేము ధర్నా చేస్తూ ఉంటే మా టెంట్ల దగ్గరికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని మీరు కోరుకున్న పనులను మేము చేస్తాము, మీరు మాకు సహకరించండి అని చెప్తే మేము అమాయకంగా నమ్మి ఈరోజు ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. కానీ గెలిపించుకున్నప్పుడు ప్రభుత్వం మమ్మల్ని ఏం చేసిందిగా దొంగలుగా చిత్రీకరించి సీసీ కెమెరాలు పెడదామని చెప్పడం జరిగింది. ఆ సీసీ కెమెరాలను వద్దని చెప్పేసి మేము ధర్నా చేస్తే వాటి క్యాన్సిల్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం నిర్దాక్షిణ్యంగా 65 సంవత్సరాల వాళ్ళను 50,000 రూపాయల ఆయాలకు